చూడంగానే అడిగే ఒక్కలు అడగంగానే చెప్పే తమ్ముళ్ళు బాగుపడినట్టు ఏ రాజకీయ హాజరు పట్టిక చరిత్రలోనే లేదు. నువ్వు అడగంగానే బో పెట్టే అక్కలు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. నువ్వు కూడా రజనీకాంతం సార్ డైలాగులు కొడుతున్నావు. సెల్ఫీస్ట్ ఫోటో దిగొచ్చినావా? నువ్వు కూడా పార్టీలో షరీక్ అవుతావా? ఆ దేవుడు ఆదేశిస్తే ఈ రజనీ సార్ శాసిస్తాడు అని సినిమా డైలాగ్ కొట్టే. మరి ఆ దేవుడు ఎప్పుడు చెప్పాలి సార్? ఎప్పుడు రావాలి? అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడకు. ఓటే చక్కగా ఏరాని నువ్వు నాకే అడ్డం మాట్లాడతావా? తొక్కులమ్ముకునే ముఖం దానా. ఏ నీ ముఖం పచ్చడైతే ఎక్కువ తక్కువ మాట్లాడితే రజనీ సార్ నీకేమన్నా సుట్టమా? నీకు తెలివా? నీకి ఈ సత్యగాడు రజనీకాంతం సార్ పార్టీకి మేనిఫెస్టో తయారు చేసిండు. జెండా ఎట్లుండాలి, ఎజెండా ఎట్లుండాలి, అసలు పార్టీలో ఎసెంటోళ్ళకి టికెట్లు ఇవ్వాలంటాని. ఓహో, రజనీకాంత్ సారు జనాల్ని మేనిఫెస్టో చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నావా? మరి పార్టీ గుర్తేంద్ర? రజనీకాంతం సార్ది గిట్లుంటది, ఇదే సింబల్, ఇదే గుర్తు పార్టీది. జెండా కలర్ ఏమో తెలుపు హిమాలయము, కషాయం బాబా, బాబా కషాయం. అమ్మో సతీ, రజనీకాంత్ సార్ పార్టీకే జెండాను తయారు చేసేంత ఎదిగిపోయిన వారా? మరి టికెట్లు ఎసెంటోళ్ళకి ఇవ్వాలంటూ? బిత్తిరోలు అంటే నా ఎసెంటోళ్ళకి ఇవ్వాలి. హోటళ్ళకి దొలకపోయి బిర్యానీ బువ్వ పెడితే కోట్ల రూపాయలు ఇస్తే ఊరికే ఎల్లెమ్మెల్యకి ఇయ్యొద్దు. ఏ ఊకో సతి, ఈ నడుమ ఎమ్మెల్యేలు చాలా పిరమైనరు, కోట్లలో ఉంది ఎవ్వారం. సరే సరే సార్, మరి ప్రచారం ఎట్లా చేయాలా? ఎలస్కన్లల్లా పబ్లిక్ ను ఓట్లేయమంటాను అడగొద్దు. రజనీకాంతం సార్ ఒక్కడే మాట్లాడాలి, ఎల్లెమ్మెల్యేమో ఎవరంతా కాళ్ళే గెలవాలి. ఓట్లేస్తూ ఆగు, ఓట్లు అడగకుంటే జనం ఎట్లా ఓట్లేస్తారా? మళ్ళీ ఎవరి నియోజకవర్గాలు మాట్లాడాలి, సార్ ఒక్కడే మాట్లాడితే ఎట్లా? వెంకట్ కాలం లీడర్ల లెక్క తెల్ల లుంగి గట్టి మైకులు పట్టుకొని బాజల్ రఫ్ వంటి ఓట్లడిగే లీడర్ అనుకుంటున్నారా? కాదు, కాలా రూపాయి ఫావుల కూడా ఖర్చు పెట్టడు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుంటే ఓటు ఎట్లేస్తారు? నీ మేనిఫెస్టో అమలు చేస్తే ఒక్కళ్ళు కూడా ఓటేయరు. మద్రాసులో ఓటేస్తే 100 రూపాయలు ఇస్తుంటారు అంటే 400 చార్జ్ పెట్టుకొని ఇడికెళ్ళే ఊరికే తప్పునుగా నువ్వు. రజనీకాంతం సార్ ఓట్లాలు ఇలా పడితే లోట్లు రాలయ్యి, ఓట్లే రాలతాయి. అబ్బో, నోట్లు లేని ఓట్లు లేవురా? మరి రజనీకాంత్ సార్ ఎసొంటి పథకాలు పెట్టాలి? ఇడ్లీ సాంబార్ అమ్మ పథకం అట్లనే పెట్టాలి, అన్న పథకం సురువు చేయాలి, ఇంటికో వేసి ఇవ్వాలి, గల్లీకో టాకీస్ కట్టియాలి, ఆరానికో కొత్త సినిమా చూపెట్టాలి. రాజకీయంలో సినిమాలు ఎట్లా కుదురుతాయి రా? సగం సగం పనులు అయితాయి అన్ని. మద్రాస్ కి రాజకీయం ఇస్తే దునియా అనుమానులకు సినిమాలు ఇవ్వాలి, ఈ సత్యగానికి ఏమో టికెట్ ఫ్రీలోనే ఇచ్చేయాలి. సత్యగా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందారా నువ్వు? నువ్వు చెప్పంగానే రజనీకాంత్ సార్ ఇవన్నీ పెడతాడు అనుకుంటున్నావా? రజనీకాంతం సార్ ఏమో 15 రోజులకు ఒకసారి హిమాలయ గుట్టలలో కోవాలి, అక్కడ జ్ఞానం వస్తుంది కదా, ప్రజలు అందరికి వంచి పెట్టాలి, మారుతారు అట్లాగన్నా. అది కాదు సత్తి, ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు? పార్టీ పెట్టగానే పోయి చేరుతావా, లేకుంటే నువ్వు లీడర్ తో పొత్తు పెట్టుకో నీకు ఇదంతా? ఆ పొత్తు అంటే పాతోళ్ళు వద్దు, కొత్తోళ్ళతోనే పెట్టుకోవాలి, అంటే కళ్యాణం సార్ తోనే, పవన్ సార్ తోనే. ఆ పవనాల సార్ ఎందుకురా? ఇద్దరు సినిమాలోనే? సినిమా కాదు సార్ లెక్కనే, భావస్వారూప్యత ఉన్నోళ్ళతోనే పొత్తు పెట్టుకోవాలి. బాబస్వారూప్యత సార్దేమో, బాబస్వారూప్యత. బావసారూప్యం అంటే ఏంటిదిరా? ఎవరికి బావసారూప్యత? రాష్ట్రానికి వస్తే కళ్యాణం సారు, దేశానికి వస్తే అమితాబ్ బచ్చన్ సారు, అంతేగాని మళ్ళా చంద్రాల సారు మోడీ సార్ తో దోస్తానంటే కుదరదు. నాదో సలహా సతి, అవినీతి లేని రాష్ట్రం, అందరికి చదువు ఫ్రీ, మంచి దవకాన్లు, అందరికి భూమి, ఇంటికో కొలువు, ఇవన్నీ ఉండాలిరా. అబ్బో, అందరు లీడర్లు 5 ఏండ్ల కోఫార్ గిదే ముచ్చట చెప్తారు,